నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే దామచల్ల, చివరి దశకు చేరుకున్న ఎన్టీఆర్ కళా పరిషత్, భారతీయ కళార్చన 2019 కార్యక్రమాలు, సందడిగా కళా పరిషత్ ప్రాంగణం. ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేకే బాలినేనిపై ఎమ్మెల్యే దామచల్ల విమర్శలు, ఆరోపించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కావటి రవి. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణతో కలిసి ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జనార్దన్ అధికారులకు చేయవలసిన పనుల గురించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ బ్రహ్మయ్య, ఎంఈ సుందరరామరెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఏదో విధంగా మనమంతా కూడా 4.5 సంవత్సరాల్లో మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎన్ని కూడా కష్టపడి పనిచేశారు. ఈరోజు ప్రజల్లో కూడా కార్పొరేషన్ మీద ఒక నమ్మకం కూడా ఏర్పడేటట్టుగా మీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయటం జరిగింది. దాని తగ్గట్టుగా ఈరోజు చివరి మనకుండే ఈ 2-3 నెలలు కూడా మీరందరూ కూడా సీరియస్గా తీసుకోండి. మనకి శానిటేషన్ మేజర్ ఇంపార్టెంట్. ఇప్పుడు దాంట్లో కొన్నాళ్ళేమో ఈ స్ట్రైక్ పెట్టుకోవటం, ఆ తర్వాత వాళ్ళు కూడా స్ట్రైక్ని వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళు కూడా విడ్రా అవటం, ఇవన్నీ కూడా చేసాం. దీనికి తగ్గట్టుగా ఎక్కడైనా పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఈరోజు కూడా డ్రైనేజీల దగ్గర మాత్రం మేజర్గా ప్రాబ్లం ఉంది. ఆ డ్రైనేజీలు ఒకటి, మనం డ్రింకింగ్ వాటర్ ఒకటి, ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకొని మీరు కూడా ప్రతి ఒక్కరిలో మనకు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. మనం ఈ ఉద్యోగం చేస్తున్నాం, మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తే 10 మందికి ఉపయోగాలు ఉంటాయి అనేది, మనం ఏదో పొద్దున అవుతాం రాత్రి అయిపోతుంది మనం ఇంటికి వెళ్ళాము అనేది కాకుండా మనం కూడా సంతృప్తిగా మనం పనిచేసిన రోజు మీరు ఎక్కడ కాకపోతే ఎక్కడ పనిచేసినా కూడా మీకు ఒక గుర్తింపు అనేది ఉంటుంది. దాని తగ్గట్టుగా మీరందరూ కూడా ఇనిషియేటివ్గా 2 నెలలు కూడా పనిచేయాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీకు ఏది అవసరం ఉన్నా, మీకు వ్యక్తిగతంగా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడూ మీకు అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ వృధాగా చేసిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు ఈ కమిషనర్ గారు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కమిషనర్ గారు కానీ ఎంఈ గారు కానీ ఉన్నటువంటి ఆ యొక్క ఒకటి దాచారి వెంకటరమణయ్య గారు, 2 నన్నపురి ఆంజనేయ గారు, ఆ ఇద్దరు వ్యక్తులు, అదేవిధంగా చక్కా హరి గారు, షేక్ నజీర్ బాషా, ఈ నలుగురు యొక్క ప్రత్యేక చర్వంతో ఈ 3 కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. మనస్ఫూర్తిగా ఆ నలుగురిని కూడా నేను మనస్ఫూర్తిగా మరొకసారి ఏమని తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా మున్సిపల్ సిబ్బంది కూడా ఇప్పటి వరకు ఏ విధంగా అయితే కమిట్మెంట్తో మనం పనిచేశామో అదే కమిట్మెంట్తో రాబోయే టైంలో కూడా పనిచేసి తప్పనిసరిగా ఒంగోలు ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి, సమస్యల పరిష్కారానికి తప్పనిసరి కృషి చేయాలని మీ అందరి తరఫున కూడా మనందరం కలిసికట్టుగా కృషి చేస్తామని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మెప్మా సిబ్బంది కూడా ఈ యొక్క సిబ్బంది వచ్చిన తర్వాత కూడా ముఖ్యంగా అందరితో కలిసి పనిచేస్తూ ఒక మంచి పొరపాటుతో ఈ యొక్క మహిళా సంక్షేమం కూడా మనలో భాగంగా భావించుకొని అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. గత 3 కార్యక్రమాలు కూడా వాళ్ళది చాలా క్రియాశీల పాత్ర, చురుకైన పాత్ర వహించారు. తప్పనిసరిగా మెప్మా పీడీ గారికి, సీఎంఎం గారికి, అదే మెప్మా సీఓలకి, ఆర్పీకి, మహిళా సంక్షేమకి, అదే ఐపీసీ రఘు సీఓ అఖండ. 30వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు ఒంగోలు వెంగముక్కలపాలెం రోడ్లోని ఉపరవాణా కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సిద్ధా రాఘవరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, ఆర్టీఓ సుబ్బారావు, ఏఎస్పీ లావణ్యలక్ష్మి, ఒంగోలు డివిజన్ డిఎస్పీ రాజేష్ మురళితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ముందుగా భద్రతా విషయాల గురించి ప్రతిజ్ఞా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రచార రథాలను ఎమ్మెల్యే దామచల జెండా ఊపి ప్రారంభించారు. అతి వేగంగా గాని వాహనాన్ని నడపనని వాళ్ళు పాటిస్తూ నా మనఃపూర్వకంగా ఆరోగ్య రోడ్స్ కానీ పంచాయతీ రాజ్ రోడ్స్ కానీ ఈరోజు రోడ్స్ అన్ని కూడా చాలా బాగా పనిచేశారు.
అందరితో పాటు ప్రతి ఒక్క చోట కూడా స్పీడ్ కూడా పోవటం ఒక పద్ధతిగా అందరూ కూడా ఇంకా పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రకాశాలు చూసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అటానే జిల్లా లెవెల్లో ఒక చైర్మన్ గా కలెక్టర్ గారు ఆధారంలో అటానే ఎస్పీ గారు వాళ్ళు కూడా మానిటర్ చేసుకుని మన జిల్లాలో ట్రాఫిక్ ఎట్లా ఉంది, ఈ ట్రాఫిక్ మీద స్పీడ్ కంట్రోల్ చేయడానికి జిల్లాలో కూడా ఫర్టిలైజర్స్ కానీ స్పీడ్ గన్స్ కానీ ఇవన్నీ కూడా మన స్పీడ్ గన్స్ అయితే మన జిల్లాలో మూడు ఉన్నాయని రికార్డులు ఇస్తున్నారు. 21 ఫర్టిలైజర్స్ ఉన్నాయని చెప్తున్నారు. అందువల్ల కేవలం ఒక డిపార్ట్మెంట్ కంట్రోల్ కాదు, డిపార్ట్మెంట్తో పాటు మనం కూడా ఆలోచించాలి. మనం మీద అనేక మంది ఇంట్లో సభ్యులు ఆధారపడి ఉంటారు, ఏదైనా ప్రాణాపాయం జరిగితే ఆ కుటుంబం. ఇక నుంచి 7 రోజులు ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో జిల్లాలో నలుమూలలు కూడా ఒక పాంప్లెట్స్ పద్ధతిలో కానీ అన్ని విధాలుగా కూడా ప్రజలకు తెలియపరచడానికే ఈ కార్యక్రమం పెట్టాడు. ఏదైతే ఈరోజు ప్రికాషన్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఈరోజు హెల్మెట్ కానీ టూ వీలర్స్ మీద పోయేటప్పుడు హెల్మెట్ కానీ సీట్ బెల్ట్స్ కానీ డ్రింక్ అండ్ డ్రైవ్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవటం కానీ ఓవర్ స్పీడ్ కానీ ఇవన్నీ కూడా ప్రికాషన్స్ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు యాక్సిడెంట్స్ కూడా తగ్గినాయి. అయినా ఈ రోడ్స్ బాగుండటం వల్ల అదేవిధంగా వెహికల్స్ కూడా కొత్త వెహికల్స్ ఓవర్ స్పీడ్ వెహికల్స్ రావటం వల్ల ఈరోజు అతి వేగంగా స్పీడ్గా వెళ్ళే పరిస్థితులు కూడా ఉన్నాయి. దాన్ని కూడా మనం జాగ్రత్తగా తీసుకోవాలి. జాగ్రత్తగా తీసుకొని అన్నీ కూడా ప్రికాషన్స్ ఏదైతే ఈ ప్రభుత్వం చెప్తుందో అవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోగలిగితే మీకు ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయని చెప్పడం మీకు సందర్భంగా ప్రచార మాధ్యమాల ద్వారానే అందుబాటులో ఉండడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఈరోజు మేము 25,000 కరపత్రాలని గౌరవ ముఖ్యమంత్రి గారి చేత మీదుగా రిలీజ్ చేయబోతున్నాం. అలాగే స్టిక్కర్స్ 2 టైప్స్ చేయడం జరిగింది, ఒకటి అతివేగానికి సంబంధించింది, ఒకటి హెల్మెట్ ధరించడానికి గురించి. అలాగే 11 రకాలైనటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ని ఎంచుకొని వాటిని బ్యానర్స్ రూపంలో కూడా చేయడం జరుగుతోంది. అలాగే జిల్లాలోని 56 మండలాలు కూడా తిరగడానికి అందరినీ అవేర్ చేయడానికి జాగృతి పరచడానికి 10 పబ్లిసిటీ వ్యాన్స్ కూడా మేము రూపొందించడం జరిగింది. అలాగే ఒక కళాజాతర బృందంతో ప్రతి సెంటర్లో కూడా ప్రజలను జాగృతి చేయాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో ఈ రోజు జరిగేటటువంటి అన్ని కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలన్నీ 10వ తారీఖు నష్టాల బారికి గురవుతారనే విషయాన్ని స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రదర్శిస్తారు. తరఫున టీటీసీ గారు సుబ్బారావు గారు వారిని సత్కరిస్తూ ఉన్నారు. అలానే గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు రామచల్ల ఒంగోలు శాసనసభ్యులు రామచల్ల ధనాపతి గారికి ఒంగోలు రవాణా శాఖ తరఫున వారికి సత్కారం శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు. ఒంగోలులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి కావటి రవి పాల్గొని జిల్లాలో బాలినేని ఆదరణ చూసి ఓర్వలేకే దామచల జనార్దన్ అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు తొంగలు తొక్కారని బీసీసీఎల్ నాయకులు కటారి శంకర్ విమర్శించారు. వైసీపీ నాయకులు పటాపంచుల శ్రీనివాస్ యాదవ్, మైనార్టీ నాయకులు జలీల్ ఇత్తేజార్ బుష్ పాల్గొన్నారు. మా నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నామస్మరణం చేస్తున్నారు. సార్, మీకు ఆయన కనిపించట్లేదేమో కానీ ఒంగోలు ప్రజలకి ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉంటూ కనిపిస్తూనే ఉన్నారు. గడిచిన 4 సంవత్సరాల 8 నెలల నుంచి ప్రతి డివిజన్లోనూ 1-3 సార్లు వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకున్న నాయకుడు ఆయన. మరి మీరు ఏ డివిజన్లో తిరుగుతున్నారో, ఎక్కడేం చేస్తున్నారో తెలియని పరిస్థితి. ఆయన మీలాగా సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోలేరు, ఆయన మీలాగా అవినీతి బూటకపు అభివృద్ధిని అయితే చేయలేరు, ఆయన మీలాగా పేదవాడి కడుపు కొట్టలేరు. దానికి మీరు చేసిన చర్యలు నేను చెప్తున్నాం. గడిచిన 3 సంవత్సరాల క్రితం పవిత్రమైన రంజాన్ మాసంలో స్థానిక టీబీ రోడ్లోని ముస్లిం సోదరులు ఎవరైతే రేకులు పని చేసుకుంటూ జీవనాన్ని గడుపుతున్నారో వారి షాపులను, దాదాపు 20 పైగా షాపులను వారికి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, వారికి ముందస్తు ఏ అధికారి చేత చెప్పి పంపించకుండా, వారికి ప్రత్యామ్నాయం చూపించకుండా వారి షాపులు మీరు రంజాన్ నెలలో తీయించడం జరిగింది. మరి ఈ 3 సంవత్సరాలు అక్కడ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని అడుగుతున్నాం. అలాగే అక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందంటే మీరు చేసిన ఆ చర్య వల్ల
అక్కడ ప్రజలు, అక్కడ పనిచేస్తున్న కార్మికులు కొంతమంది అప్పుల బారిన పడి ఊళ్ళు వదిలి వెళ్ళిపోతే, కొంతమంది జీవోత్సవంలో అక్కడే పడి ఉన్నారు, కొంతమంది రంజాన్ పండుగనే పండుగను మర్చిపోయారంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే మీకు రెండోది చెప్తున్నాం సార్, అక్కడ నుంచి కొంచెం దూరంలో కొత్త మార్కెట్కి వెళ్ళే దారిలో బుడబక్కలి వాళ్ళు ఈరోజు కూడా ఎంత దారిద్ర్యంలో ఉన్నారంటే, వారి పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అయితేనేమి, చిన్నపిల్లలు అయితేనేమి, ఇప్పటికీ కొన్ని వీధుల్లో ఉదయం పూట వచ్చి అన్నం వాడుకునే పరిస్థితులు ఉంటే వాళ్ళని అక్కును చేర్చుకొని మీరు వాళ్ళకి మంచి చేయాల్సింది పోయి వారి గుడిసెలు వారి ఇల్లు తొలగించారు. మరి ఎక్కడ అభివృద్ధి? మరి అదే రోడ్లో స్టార్టింగ్లో సిమెంట్ బ్రిక్స్తో మీరు ఒక 4 రూమ్లు వేసుకున్నారు, మరి ఎవరి ఎందుకు మరి కూల్చలేదు? వాటి పక్కనే ఉన్న బుడబక్కల వాళ్ళకి కూల్చినప్పుడు అక్కడ స్థానికంగా 4 ఈ మధ్య కట్టుకున్న 4 సిమెంటు రూములు ఎందుకు అవి కూల్చలేదు? అవి ఎవరియో మీరే సమాధానం చెప్పాలి సార్. మీకు గతంలో చెప్పాము, మళ్ళీ చెప్తున్నాం, ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడే మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా పనిచేసే రాష్ట్ర నాయకుడు ఆయన. ఆయన గురించి విమర్శించే స్థాయి మీకు అర్హత లేదు లేదు లేదు, బల్ల కొద్ది మరీ చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిన ఏ కార్యక్రమానికైనా నేను పాల్గొన్నానని స్వయంగా చెప్పారు. మరి అతను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లా ఒంగోలు వచ్చినప్పుడు ఎంతమంది అభిమానులు అతను స్వాగతం పలికారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేదల చదువు కోసం ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారో దాన్ని మీరు నీరు గార్చినప్పుడు ఫీజు పోరని ఒంగోలులో భారీ బహిరంగ సభ పెడితే, ధర్నా పెడితే, దానికి ఆయన సమక్షంలో మేమందరం ఎంత ఉత్సాహంగా ప్రజల సమస్యల కోసం మేము పాల్గొంటే దానికి మీరు మీ ప్రోద్బలంతో పోలీస్ కేసులు కూడా పెట్టింది మర్చిపోయారా? అదేవిధంగా రైతులకి పూర్తిగా రుణమాఫీ అని మీరు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి వారిని మోసం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు దీక్ష పెట్టినప్పుడు మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అందరి సంతరూతలపాడు నియోజకవర్గం పేర్నమెట్టలోని గ్రామ రెవెన్యూ అధికార కార్యాలయం సమీపంలో ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పింఛన్లు మరియు డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమానికి సంతరూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్ హాజరయ్యారు. ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణతో పాటు పలువురు దేశం నాయకులు పాల్గొన్నారు. ఈ పసుమ కుంకుమ కార్యక్రమంలో సంతకృత కాన్స్టిట్యూన్సీ చాలా తిరుగుతా ఉంటే మారుమూల గ్రామాలలో కూడా ఎక్కడ చూసినా కానీ మహిళలే కనపడతా ఉన్నారు. ఎక్కడ ఈరోజు అయితే ఏ ఊళ్ళలో కానీ మహిళలు దాదాపు డాక్రా లోన్స్ ఇవే కనపడతా ఉంటే, అంటే ఇంతమంది మహిళలు కనపడటమే కాకుండా మీటింగ్లలో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. చాలా మందికి అంటే ఎప్పుడు 6 ఏళ్ళలో అంత సంతోషంగా నేను చూడలేదు మొహన్. ఈ రోజు అయితే చాలా మంది మొహన్లలో సంతోషంగా ఎందుకంటే 10,000 రూపాయలు ఇస్తున్నాయి. అంటే ప్రతి గ్రూప్ సభ్యురాలికి 10,000 రూపాయలు, గ్రూప్ మొత్తానికి సంబంధించి 100,000 రూపాయలు చెక్కు ఇస్తున్నారు. ఈ చెక్కు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విషయం మీకు తెలుసు. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 17,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా ఏర్పడినప్పటికీ కూడా ముఖ్యంగా తెలుగింటి ఆడపడుచులకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ. ఒంగోలు ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ అసోసియేషన్ నూతన కమిటీ మరియు కార్యక్రమం ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జనార్దన్ ఒంగోలులోని అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే ధ్యేయంతో పనిచేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు, మారెళ్ల వివేకానంద, పొన్నం సూరిబాబు, సి లక్ష్మణ్ కుమార్ రెడ్డి, మారెళ్ల సుబ్బారావు, నల్లూరి సుబ్బారావు, ఎలవర్తి శంకర్రావు, నూతన కార్యవర్గ సభ్యులు నల్లూరి సుబ్బారావు, శ్రీరామ్ రమేష్, పుట్ట వెంకట శేషయ్య, బి వెంకటేశ్వర్లు, బోడపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈరోజు మొన్న మెకానిక్స్ వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళంతా కూడా ఒక మీటింగ్ పెట్టారు. ఈరోజు ఎలక్ట్రానిక్స్ పెట్టుకున్నాం. ఏదైతే అసోసియేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్క అసోసియేషన్ కూడా కలిసి పనిచేసుకోవటం చాలా సంతోషమైన విషయం. వాళ్ళు ఉండే వాళ్ళు కొంతమంది ఒక్కో దగ్గర ఈ మైక్ సెట్స్ ఇవన్నీ పెట్టుకునే వాళ్ళు కూడా షాపులు పెట్టుకుంటా
వాళ్ళు కూడా సంవత్సరం నుంచి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు కూడా మార్కెట్లో ఒక ప్లేస్ అలాట్ చేశాం. ఆ ప్లేస్లో వాళ్ళు ఈరోజు పూర్తిగా వాళ్ళందరూ కూడా ఒక దగ్గరే ఉండేటట్టుగా ఈరోజు డీజే పెట్టుకొని వాళ్ళంతా కూడా సంతోషపడ్డారు. ఈరోజు బాబుజీ కాంప్లెక్స్ ఉంది. అప్పుడు కొనుగోపాటి కోటేశ్వర గారు ఉండే టైంలో బాబుజీ కాంప్లెక్స్ కడితే మళ్ళా మన టైం వచ్చిన తర్వాత ఇది సరిపోవట్లేదు, మాకు పైన కూడా కావాలి అంటే ఆ రోజు నేను మన కమిషనర్ గారు కూడా చెప్పి మన వాళ్ళు ఎవరు పోవద్దు, పర్మిషన్ అనేది మళ్ళా చూద్దాం, మీరు ముందు కట్టుకోండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా పైపులో వేపించాం. వేపించి ఈరోజు ఎప్పుడు కూడా ప్రైమ్ ఎప్పుడైతే కమర్షియల్ ఉంటుందో అక్కడే మన షాపులు ఉండేటప్పుడు ఎక్కువ కూడా పబ్లిక్ కూడా రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మనకు కూడా మీరు కోరుకున్నట్టు మీరు మనకి ఇప్పుడు ఏమో 2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ మంత్లో ఏమో నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఈరోజు అదే కానీ ఒక 6 నెలల ముందు మనం ఒకసారి ఇదే సమావేశం కానీ పెట్టుకొని మనకి ఇది కావాలి అని ఉంటే తప్పకుండా కూడా దాన్ని కూడా ఈ లోపే కంప్లీట్ చేసే పరిస్థితులు కూడా మనం చూసేవాళ్ళం అని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం వచ్చిన తర్వాత ఫిష్ మార్కెట్ కూడా దాన్ని కూడా సపరేట్ చేసాం. ఈరోజు ఫిష్ మార్కెట్ కూడా 4 కోట్లు పెట్టి దాన్ని కూడా కట్టేసి వాళ్ళకి సపరేట్గా ఇచ్చాం. ఎవరికి వాళ్ళకి అసోసియేట్ ఇవ్వాలనేదే మా ఆలోచనలో కూడా ఉన్నాం. తప్పకుండా మీ అందరినీ కూడా ఒక దగ్గర పెట్టి షాప్స్ కూడా మున్సిపాలిటీ ద్వారానే కట్టించి వాళ్ళ ద్వారానే రెంట్ కూడా మినిమైజ్, మీకు ఇబ్బంది లేకుండా రెంట్ కూడా తక్కువగా చేపించి చేయటానికి నా ప్రయత్నం కూడా మనం చేద్దాం. ఎందుకంటే ఊరు బయట మనం దూరంగా ఇస్తే మీకు అక్కడికి పోయినా కూడా అక్కడ వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఈరోజు ఎక్కడైనా కూడా దగ్గరలో ఉండేది చూసుకోవాలి కాబట్టి ఇవన్నీ ఇప్పుడుండే పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇది 2-3 నెలల ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పకుండా దానికి పూర్తి స్థాయిలో నా చూసి దానికి తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా లేదు. ఈ రెండింటి మీద మాత్రమే దేశ భవిష్యత్తు కానీ ప్రపంచం ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమం కానీ ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే డిజిటల్ ఇండియా వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్స్కి మరింత ప్రాచుర్యం వచ్చింది. అంటే ఎలక్ట్రానిక్స్ మీద తెలిసే ఉంటుంది, యాక్చువల్గా ఎలక్ట్రాన్స్ని ఆ ఎమిషన్ కానీ ఫ్లో కానీ కంట్రోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద వ్యాక్యూమ్ ఆర్ మ్యాటర్, దీన్నే మనం కంట్రోల్ చేసేటువంటి ఎలక్ట్రాన్స్ ద్వారా చేయడాన్నే ఎలక్ట్రానిక్స్ అన్నా మనం. దీనికి సంబంధించి ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ కమ్యూనికేషన్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత దీనికి మరింత ప్రాచుర్యం రావటం తప్పనిసరిగా. మిత్రులు చెప్పినట్లుగా ఈ వస్తున్నటువంటి మార్పులను ఎప్పటికప్పుడు తనలో మిళితం చేసుకుంటూ ఇన్నోవేటివ్గా కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి, కొత్త కొత్తగా. అంటే నిన్న వచ్చినటువంటి ఆ వస్తువు ఎలక్ట్రానిక్ వస్తువు ఈరోజు పనిచేయటం లేదు, అప్డేట్ కావాలి, ఎప్పటికప్పుడు అప్డేషన్ కావాలి. కాబట్టి మరి ఎప్పుడు కూడా కంపల్సరీగా ఎవరైతే యాక్టివ్గా ఒంగోలు తహసీల్దార్ కార్యాలయానికి మీ సేవ ద్వారా ఆన్లైన్లో ప్రజలు పెట్టుకునే పలు అర్జీలకు సంబంధించి సర్వర్లు మొరాయించడంతో పలు అర్జీదారులు తహసీల్దార్ కార్యాలయంలోని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 4 రోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న సమస్యలు పరిష్కారం కావటం లేదని వాపోయారు. ఉంటాను ఈ కొత్త సిస్టమ్ అయ్యంట వాళ్ళ వల్ల కూడా పాపం పొద్దున్న దాన్ని ట్రై చేస్తానే ఉన్నా, 2 రాను మళ్ళీ పోతున్నాయి. నా పేరు నరసమ్మ, మేము శుక్రవారం రోజు వస్తే 4వ తారీఖు రమ్మన్నాడు, ఇవాళ మళ్ళీ సర్వర్ ఆగిపోయింది అంటున్నాడు, మళ్ళీ ఇంకే తారీఖు రావాలో. మేము కులం సర్టిఫికేట్ కోసం కరెంట్ ఆఫీస్కి అడిగితే అక్కడి నుంచి తీసుకొని ఇక్కడికి పొమ్మంటే ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి వస్తే 4 రోజులు నాడు మీరు 5వ తారీఖు 4వ తారీఖు రండి అమ్మ నేను చేసి పెడతాను అన్నాడు. ఇంకా అంతే మళ్ళీ ఇప్పుడు వస్తే సర్వర్ రాలేదమ్మా, నన్నేం చేయమంటారు రాకండి బయట కూర్చోండి అంటున్నాడు. సార్ అక్కడ పెద్ద సార్ ఉండి ఏం చెప్పాడు తెలుసా అమ్మ, నీకు ఏదైనా ప్రూఫ్ లేకుండా మేము ఇవి మాట్లాడుతాం. సరే ఏంది సార్ మార్గం చెప్పండి అన్న, నువ్వు లాయర్ కాడకు పోయి నోటరీ చేపించుకొచ్చుకోమన్నాడు. అదే రోజు పని అంతా చేపించుకొని వచ్చాను, టక్క టక్క కొట్టి కాగితం ఇచ్చారు. ఇక్కడికి వచ్చినాక 4 రోజులు మించి తిరుగుతుంటే ఇప్పటికి దారి లేదు, పత్తిది ఇక్కడ అవుతుంది చటక్కన పని, ఇక్కడ కావటం ఇక్కడ ఎందుకు కావటం లేదు, ఎంఆర్ ఆఫీస్ కానీ పని కావటం అన్ని ఇక్కడ అవుతుంది పని కావట్లేదండి. ఒక 2-3 కంప్యూటర్లు పెట్టి వాళ్ళకి మనుషులు కాస్త పెట్టి పని చేస్తే జరుగుద్ది, కానీ వచ్చిన అందరూ చదువు లేనివాళ్ళు చదువు ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. దీన్ని ఏంటంటే
పని అయ్యేదానికి ప్రయత్నం చేయాలి, కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం సరైనది కాదు కదా. అది ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా కోలాటం, నృత్య ప్రదర్శనలు మరియు నాటకం ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాలను ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు, భారతీయ కళాచర అధ్యక్షులు ఈదర భరత్లు పర్యవేక్షించారు. చేసి ఇంటర్నెట్ లో ముందు తర్వాత అని ఫోటోలు పెట్టడం మొదలు పెట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే దామచల్ల, చివరి దశకు చేరుకున్న ఎన్టీఆర్ కళా పరిషత్, భారతీయ కళార్చన 2019 కార్యక్రమాలు, సందడిగా కళా పరిషత్ ప్రాంగణం, ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేకే బాలినేనిపై ఎమ్మెల్యే దామచల్ల విమర్శలు, ఆరోపించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కావటి రవి. ఇవి నాటి వార్తా విశేషాలు. జనం ఇచ్చే జర్నలిజం చూస్తూనే ఉండండి. మీ జయం జయ.